యురేనియం తవ్వకాలు నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ప్రస్తావించారు. బహుశా ఈరోజు ఉదయం కౌన్సిల్లో మినిస్టర్ కూడా క్లారిఫై చేసినారు అధ్యక్ష. యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవ్వలకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదు, ఇవ్వం కూడా. దీని మీద ఎవ్వరిని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల నల్లమల అడవులు నాశనం కానీయం, దానికన్నా పెద్ద ప్రమాదం ఉంది అధ్యక్ష. వద్దని చెప్తే కూడా గతంలో ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2009లో ఇచ్చినారు, ఇక్కడ ఇచ్చిండ్రు, ఆంధ్రాలో ఇచ్చారు. ఆంధ్రాలో ఏమో తవ్వుతున్నారు, కాదు కడప ఇచ్చిండ్రు తవ్వుతున్నారు. కలుషితం అయిపోయిందని ఫ్రంట్ పేజీల వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్రమాదం ఏంటంటే అధ్యక్ష, తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు, రైతాంగానికి అన్నం పెట్టేటువంటి ప్రధానమైనటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి రెండు ప్రాజెక్టులు, శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, కింద డెల్టా కావచ్చు, మొత్తం కలుషితమైన నాశనమైన పరిస్థితి వస్తుంది, కోటాను కోట్ల మంది దెబ్బతిని పరిస్థితి వస్తుంది. దాని నుంచి మన హైదరాబాద్ డింకింగ్ మాట కూడా ఉంది నాగార్జున సార్ నుంచి, మన క్యాపిటల్ సిటీ కూడా దెబ్బతిని ప్రమాదం వస్తుంది. వీటన్నిటి దృష్ట్యా ఎట్టి పరిస్థితులలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వం ప్రభుత్వం, ఇది స్పష్టమైన నిర్ణయం కాబట్టి దీని ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు అని రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్రం ఒకవేళ గట్టిగా వస్తే అందరం కలిసి కొట్లాట కూడా కొడదాం, పోరాటం కూడా చేద్దామని మనం చేస్తాం. గౌరవ సభ్యులందరికీ అదే రకంగా తమ ద్వారా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏమంటే, మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఏ సందర్భంలో కూడా మన మైనింగ్కి మాత్రం ఎలాంటి అనుమతిని కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈరోజు మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభా వేదికగా చెప్పిన మాట కానీ మళ్ళీ ఈరోజు ఈ తీర్మానం ద్వారా కూడా మళ్ళీ మనం చెప్తున్నది ఏమిటి అంటే, చాలా స్పష్టంగా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా, గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతూ చెప్పారు, 92వ సంవత్సరం నుంచి నేను 95వ సంవత్సరంలో ఆయన సర్పంచుకున్నాను, అప్పటి నుంచి కూడా ఈ ఆందోళన జరుగుతూ ఉంది, జేఏసీల రూపంలో విద్యావంతుల రూపంలో అన్నారు. వాస్తవం అధ్యక్ష, 1992 నుంచి 2013 వరకు రాష్ట్రంలో ఎక్స్ప్లోరేషన్ జరిగిన మాట వాస్తవం, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా కూడా మైనింగ్కి అనుమతి ఇవ్వని మాట కూడా వాస్తవం. భవిష్యత్తులో ఈరోజు ఈ విధానపరమైన నిర్ణయం ద్వారా, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ద్వారా భవిష్యత్తులో తెలంగాణలో మనం యురేనియం తవ్వకాన్ని మనం అనుమతించబోము అనే మాట ఏదైతే చెప్పామో దానికి ప్రాతిపదిక ఏమిటి అంటే, ఎక్స్ప్లోరేషన్ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నా మైనింగ్ పర్మిషన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాతనే మైనింగ్ పర్మిషన్ యూసీఐఎల్ ద్వారా చేయాల్సి ఉంటుంది, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, ఈరోజు మనం చేస్తున్న ఈ ఏకగ్రీవ తీర్మానం వల్ల, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మన మీద ఏమైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా, జాతి ప్రయోజనాలని ఇంకోటని తెచ్చే ప్రయత్నం చేసినా, మనం సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా నిరోధించేదానికి, మన ప్రజల మనో నిబరాన్ని పెంచేదానికి ఈ చర్య ఉపకరిస్తుందని చెప్పి బలంగా విశ్వసిస్తూ, మరి ఈ తీర్మానానికి మద్దతు పలికినందుకు అన్ని రాజకీయ పక్షాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు వారికి కూడా మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ తమకు కూడా ధన్యవాదాలు అధ్యక్ష. తర్వాత ఈ యురేనియం తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి, మేము కూడా ఆపేస్తామని చెప్పేసి కేసీఆర్ ఒక స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. మీకు ఆ క్లిప్ కనిపిస్తుంది. అయితే దీనికి భిన్నంగా కేటీఆర్ మళ్ళీ వచ్చి యురేనియం వల్ల చాలా లాభం ఉన్నాయని చెప్పి ఆయన ఇంకొక రకంగా చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక పొలిటికల్ డ్రామా, మనం దీన్ని అర్థం చేసుకుందాం. మొట్టమొదటగా కేసీఆర్ గారు ఎప్పుడైతే నేను ఈ యురేనియం తవ్వకాలని ఆపేస్తానని చెప్తాను, మరి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చేలా ఎందుకు చేశారు? మీకు ఆపేయగలిగే శక్తి ఉన్నప్పుడు ఆ ప్రతిపాదనను మొగ్గలోనే ఎందుకు ఆపలేకపోయారు అనేది ఆలోచిద్దాం. మరి మొగ్గలోనే ఆపేయగలడు అని మనం అనుకుందాం. ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి, దాన్ని అడ్డుకోగలిగే శక్తి ఆయనకుంది. అడ్డుకోగలిగే శక్తి ఉన్న వ్యక్తి మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి నేను ఇప్పుడు ఆపేస్తానని ఎందుకు అనాలి అంటే, ఒకటి ఆయనకు అప్పుడు అడ్డుకోగలిగే శక్తి లేకుండా ఉండాలి, లేదా ఆ విషయం తెలిసినా అడ్డుకోగలిగే శక్తి ఉన్నా దాన్ని అడ్డుకోలేకపోయాడు. అంటే ఏ విధంగా చూసినా కేసీఆర్ ఈ విషయంలో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో
ఒక ముద్దాయిగా నిలబడాల్సిందే ప్రజల ముందు. అందులో ఇంకా వేరే థాట్ లేదు. ఇప్పుడు అయితే మన దేశం ఇది ఒక ఫెడరల్ స్పిరిట్తో అంబేద్కరు రాజ్యాంగాన్ని రాసి మన చేతిలో పెడితే మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫెడరల్ స్పిరిట్ని ఎక్కడైతే ఎక్కడెక్కడ తుంగలు తొక్కాలో అక్కడ తుంగలు తొక్కేసి మనం ఇంపోజ్ చేసేస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆర్టికల్ 370 అనేది ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్. స్టేట్ సంబంధం లేకుండా సెంట్రల్ డిసిషన్ తీసేసుకుంటుంది. ఉపా అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఉపా అమెండ్మెంట్ బిల్లో అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం అండ్ బ్లా బ్లా థింగ్స్ దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో స్టేట్ పోలీస్ సంబంధం లేకుండా మీరు కేసు ఫైల్ చేయొచ్చు. అది కూడా ఎన్ఐఏ చేస్తుంది. ఆ ఎన్ఐఏ కూడా శిక్షణ కూడా డిటర్మైన్ చేసేస్తుంది. అంత పవర్స్ ఇచ్చేసినారు. అంటే స్టేట్ పోలీస్కి స్టేట్కి సంబంధించి ఏముండదు అక్కడ. అంటే చాలా సున్నితంగానే సరే చాలా బ్లటెంట్గా అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను అమలు చేసేస్తుంది ఇక్కడ ఈ దేశంలో. అట్లాగే యురేనియం తవ్వకాలు మనం మొదలుపెట్టాలి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే ఇది 2017 నుంచి ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. దీనికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ. ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చేతిలో ఉంటుంది. అది ఆ మినిస్ట్రీ అంటూనే మనం ఏమంటున్నామంటే అది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ, అది స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీ కాదు. దాంట్లో ఉండే మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, దాంట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, దాంట్లో వేరియస్ పీపుల్ నామినేటెడ్ పీపుల్ ఉంటారు. దాంట్లో ఒక్కరు కూడా మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఒక్కరు ఉండరు. మీకు ఆ సెంట్రల్ ఆ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీలో ఎవరెవరు సభ్యులు మీరు దీంట్లో చూడొచ్చు. అంటే ఈ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు కేసీఆర్ గారికి ఒక లెటర్ రాసి, అయ్యా మేము ఇస్తున్నాము, నీ అభిప్రాయం ఏమి అని అడగదు. అయ్యా మేము ఇలా చేయడం వల్ల మీరు ఆనందంగా ఉన్నారా అని కూడా అడగదు. ఆ కమిటీ ఏం చేస్తుందంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అది వెళ్తుంది. దానికి సంబంధించిన కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం అది ఓకే చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఇది రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద మాత్రమే ఉంది. అంత తక్షణంగా తక్షణమైన భయం నెక్స్ట్ మరుసటి రోజు వస్తుందన్నది లేదు కొన్న, బట్ ఇది ఖచ్చితంగా మన తల మీద వేలాడుతున్న ఖడ్గం లాంటిది. దానికి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్ ఇచ్చింది. దాన్ని ఎవరు రికమెండ్ చేశారు? స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ సిగ్నేచర్ ఎక్కడా లేదు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ బేగంపేట బ్రాంచ్ నుంచి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీకి ప్రపోజల్ పెడితే ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. ఇక్కడ నిజం చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం అనేది ఇది ఒక నిస్సహాయమైన ప్రభుత్వం. అది కేసీఆర్ గారు కాకపోతే ఇంకొక ప్రభుత్వం ఉండేది, ఏదైనా ఉండేది. ఇది స్టేట్ గవర్నమెంట్ అదుపులో ఉన్నది కాదు. అట్లని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చేతులు ముడుచుకొని కూర్చోమనేది దాని అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణను బైఫర్కేట్ చేయాలంటారు. తెలంగాణను బైఫర్కేట్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏమొస్తుంది? సింపుల్ సమాధానం, అటువంటి పరిస్థితి. అట్లని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయదని కాదు పాయింట్. అంటే మనం స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ హీరోయిక్గా ఊహించుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో. అయినా కూడా కేసీఆర్ గారు స్టేట్మెంట్లు ఇవ్వడంలో తగ్గకుండా ఎందుకు వెళ్తారంటే ఇది పాపులిజం. ఇది ఒక పాపులిజం. నేను మీతోనే ఉన్నాను, మీ తరపునే ఉన్నానని. అంటే ఏ టైంలో అయినా సరే ఇది కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడానికి వీలుగా ఉంటుంది. ఏ సమయంలో అయినా సరే విజయాన్ని తన పాకెట్లో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైన విషయం. అలాగని చెప్పి పూర్తిగా వ్యతిరేకించాల్సిన విషయం కూడా కాదు. అలాగని ఆయన ఒక ప్రభుత్వ ప్రతినిధిగా పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, పూర్తిగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా కన్వీనియంట్గా దీన్ని ఎప్పుడైనా సరే వ్యతిరేకించవచ్చు, ఎప్పుడైనా కానీ దాన్ని వ్యతిరేకించు. అటువంటి సిచ్యువేషన్ని కేసీఆర్ గారు వాడుకుంటున్నారు. అది మరి అది ఆయన ప్రొఫెషన్, అది ఆ ప్రొఫెషన్ ప్రకారం ఆయన ఏది చేయాలో అది చేస్తాడు. అయితే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రొఫెషన్ని ఆయన నిభాయిస్తున్నప్పుడు మనకెంత సెన్సిబుల్గా మనం ఎంత సెన్సిబుల్గా ఎంత అసెస్ చేస్తామనేది మనకి ఇంపార్టెంట్.